दलित जाति बिडल युवल कोसम विवक्ष अभवे इन्े अभवे अंके पुटे दलित बंधु पथकम खचिता अंबेडकर् गाटो कंसीराम गूपन बाटो दलित जाति पैकी वीर भारत दलित जाति की ने पिस्ना दलित बंधु पथका संवसरा इन लक्षल कुटाल चप्पन भारत देशमंत अमल बीआरएस डिमेंड मेन चूपेता मनु अदे विधा महिला अभ्युदय ये सजाल महिला पात्र अं रो आ देश चारा बाई मन दुना वंटे उ मेमात्र बलादूर तिगता अने पद्धति मन देश लिंग विवक्ष पोवाले महिला ओक पात्र अन्नी रंगे आधा महिला 35% चटसभ रिजर्वे बीआरएस प्रतिपास्ता आधा मुझे मनुना इे पद्धत इंका अनेक रका देशा मतपरचि मतपिचि लेपता विशाख उक्कु कर्मागार नम्मता मोडी गारु कोत्तगूडेम में इंको सभ में पर्वे नी चेत अधिकार अम्मेई विशाख उक्कु एट्टी परिस्थितुल पोनियम मल्ल पब्लिक सेक्टर पेड़ता वाग्दानं इपड़े मानगारु चेप्पिनारु रैलु पोयिनायि विमानालु पोयिनायि सड़कुलु पोयिनायि चिवरिकि व्यवसायान्नि प्रैवेट् चेस्तारट व्यवसायान्नि प्रैवेटैज् चेसि मन भूमुल दानिलो पेट्टि कार्पोरेट् गद्दलकिच्चि दानिलो मनमे जीतालाडे जीतालु उंडे परिस्थितिकि తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతా ఉంది నేను మీ అందర్ని ప్రార్థించేది ఒకటే జ్ఞానం మనకు లేకపోవచ్చు ఇప్పుడే అరవింద్ గారు చెప్పినారు భగవంత్ మాన్ గారు చెప్పినారు జ్ఞానం సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచి స్వీకరించాలి పొరుగునే ఉన్న చైనా ఏ విధంగా ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తా ఉంది 1980 వరకు మనకన్నా తక్కువ జీడీపీ ఉన్నటువంటి చైనా అనుబాంబు దెబ్బతిని తీరుకొని మళ్ళీ కోరుకున్న జపాన్ ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన మేడి దేశంగా వెలుగొందుతా ఉన్నది ఏమీ లేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక సంస్థంతోని మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది దక్షిణ కొరియా గాని మలేషియా గాని ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణలున్నాయి అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకోవాలని కోరుతోంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా మిషన్ భగీరథతోని మనం దూపదీర్చుకున్నాం ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా మంచి నీళ్లు కూడా ఏరాదా కేంద్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డ అని చెప్తే మంచి నీళ్లు ఇచ్చే శాత కాదా గడా గడా బడా 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 లుల్లి ఎందుకయ్య నాకు అర్థం కాదు పనికి మాలే లుల్లి మంచి నీళ్లే శాత కాదా ఏమడుతున్నారు ప్రజలు మంచి నీళ్లే కదా ఐదేళ్ల లోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి విపక్షాల ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది మన దగ్గర మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఉంటది కానీ పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటాయి మొన్న ఆయన ఫోన్ చేసిండు సార్ నువ్వు ఉపన్యాసంలో చెప్తే నాకు సిగ్గు అనిపించింది చైనా బజార్ పేరు తీసి భారత బజార్ అని పెట్టుకొని సార్ అని చెప్తుండు ఆ విధంగా అగ్నిపథను కూడా రద్దు చేస్తాం తప్పకుండా సైన్యంలో జరిగే నియమకాలు ఒక పద్ధతి ఉండాలి సైన్యానికి ఒక సిస్టం ఉండాలి దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతోని అగ్నిపథ అనే పేరు పెట్టినారు దాన్ని కూడా విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీర్చది ఖచ్చితంగా బీఆర్ఎస్ అధ్వర్యంలో పాత పద్ధతుల్నే కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా పెద్దలందరూ కూడా చెప్పారు ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో ఏ రకంగా తమ వైఫల్యాలను తమ అసమర్థతను తమ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఈ రోజు మత విద్వేష మంటలు లేపుతా ఉన్నారు మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయించి వేస్తుంటే ఎవల కోసం మనం సహించాలి ఎందుకోసం సహించాలి కాబట్టి దయచేసి కర్షక వీరులకు కరెంటు కార్మికులకు మహిళా సోదరీమణులకు దళిత బిడ్డలకు అందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా అందరం ఏకమైతే ఈ మూర్ఖుల అసమర్థుల పాలనను
తొలగించడం కష్టం కాదు ఒక అద్భుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరింపజేసుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది ఈ రోజు ఇంతమంది పెద్దలు పెద్దలు కేజ్రీవాల్ గారు మాన్ గారు విజయన్ గారు డి రాజా గారు అఖిలేష్ యాదవ్ గారు మన మధ్యకి వచ్చి మనకు ఎంతో సంఘీభావాన్ని బలాన్ని ఇచ్చారు రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే బీఆర్ఎస్ యొక్క టోటల్ పాలసీస్ కూడా బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడతాం దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మాజీ సుప్రీం కోర్టు జడ్జిలు ఒక 150 మంది పనిచేస్తా ఉన్నారు ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతా ఉంది అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడతాం చర్చకు పెడతాం సిపిఐ సిపిఎం లాంటి క్రియాశీల ప్రగతిశీల పార్టీలతో భారతదేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తది బ్రహ్మాండంగా ముందుకు పురోగమిస్తాం అంతిమ విజయం మనదే 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 న్యాయం ధర్మం ఎప్పుడు గెలిచి తీరుతుందని మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి దీవించిన మీ అందరికీ కూడా ఎమ్మెల్యేల కుసవాలు దయచేసి మనం అత్తలను గౌరవించాలి మనదే అని మనవి చేస్తూ ఇంత ఓపికతో ఇంత సమయం ఇచ్చి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తన జిల్లా కాకపోయినా వచ్చి ఇక్కడనే మకాం పెట్టి ఈ కార్యక్రమ విజయానికి ఆరు నిశలు కష్టపడ్డ మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి వారితో పాటు పనిచేసిన అనేక మంది మిత్రులకు వాలంటీర్ మిత్రులకు మా పల్లా రాజశేఖరరెడ్డి గారికి స్థానిక మంత్రి గారికి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై భారత్ ధన్యవాదాలు